ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 17లోగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. 2007లో శ్రీహరిరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చురుకుగా వ్యవహరించిన ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అంతేకాదు, ఆదిలాబాద్ జిల్లా బహిరంగ సభలో మాట్లాడినప్పుడల్లా శ్రీహరిరావుతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా శ్రీహరి వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విధులను నిర్వహించారు. తన రాజీనామా గురించి స్పందించిన శ్రీహరిరావు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు. ఇలాంటి మోసాలు ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.